కపిలవరం అనే ఊరిలో మాలతి అనే అమ్మాయి ఉంది. ఆమెకి చాదిష్టం, అతిశుభ్రం చాలా ఎక్కువ. అందుకే కడిగిందే 10 సార్లు కడుగుతూ, తుడిచిన దగ్గరే 10 సార్లు తుడుస్తూ రోజంతా ఓసీడీ వచ్చిన దానిలో ఉండేది. ఇదే విషయం మీద ఆ ఊళ్ళో జనాలు ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నా ఆ పిల్లకి మాత్రం ఏ చలనం ఉండేది కాదు. పైగా శుభ్రత వల్ల వచ్చే లాభాలు, మంచి ఆరోగ్యం కలుగుతుందని అందరికీ క్లాసులు కూడా పీకేది. అలాంటి మాలతి ఒకసారి పక్కింటి పార్వతమ్మ ఇంట్లోకి వెళ్ళింది. ఆమెను చూసిన పార్వతి, ఏమే పిల్ల, ఎప్పుడో కాని రానిదానివి, నువ్వేంటెలా వచ్చావు? వస్తే వచ్చావు కానీ క్లాసులు మొదలెట్టకుండా వచ్చిన పని ఏంటో చెప్పు. అవతల నాకు చాలా పనుంది. మరేం లేదు పార్వతి పెద్దమ్మా, ఇవాళ నేను గుడికెళ్ళొచ్చాను, అందుకే విస్తరాకులోనే తిండి తింటాను. మా ఇంట్లో అరటి చెట్టు లేదు కదా, నువ్వేమనుకోకపోతే మీ దొడ్లో ఉన్న అరిటాకు చెట్టు నుండి 2 ఆకులిస్తావా? అరటి ఆకులేం భాగ్యమే పిల్ల, కానీ నా చేత్తో కోసిస్తే నా చేతులు మురికగా ఉన్నాయనో, చేతులు శుభ్రంగా కడుక్కోలేదనో ఏదొక వంక పెడతావు నువ్వు. కాబట్టి నీకు కావలసిన అరిటాకులు, నీకు నచ్చే ఆకులు నువ్వే కోసుకో. ఆ పక్కనే బావి ఉంది, ఆ నీళ్లతో కడుక్కుంటానంటే అరిటాకులు కడుక్కో అని చెప్పేసరికి పెరట్లోకి వెళ్ళి అక్కడున్న పార్వతి అరటి చెట్టు నుండి మొదట ఒక ఆకు కోసింది. దాని మీద ఏదో చిన్న మరక కనిపించడంతో దాన్ని పక్కన పారేసి మరో ఆకు కోసి ఇలా అంటుంది, అయ్యో దీని మీద కొద్దిగా దుమ్ముందే, సరేలే శుభ్రంగా కడుక్కుంటే పోతుందేమోలే అని ఆ బావిలో నీళ్లు తోడుకుని తను కోసిన అరిటాకుని గట్టిగా రుద్దుతూ కడిగేసరికి ఆ అరిటాకు చిరిగిపోతుంది. అంతే, వెంటనే మరో ఆకు కొయ్యడం, దాన్ని కూడా తన అతిశుభ్రతతో గట్టిగా రుద్ది రుద్ది కడగడంతో ఆ ఆకులు కూడా చిరిగిపోవడం. అలా చాలాసేపటికి ఇంట్లో పనులు చేసుకుంటున్న పార్వతి మనసులో ఇలా అనుకుంటుంది, ఏ చాదస్తపు పిల్ల, అరిటాకు కోసుకొస్తానని వెళ్ళి ఎంతసేపు అయింది, ఆకులు అందడం లేదో ఏమో అని సాయం చేయడానికి పెరట్లోకి వెళ్ళేసరికి పార్వతి అరటి చెట్టు ఆకులన్నీ నేల మీద చిరిగిపోయి పడి ఉన్నాయి. అరటి చెట్టు బోడిగా ఉంది. అప్పుడు కంగారు పడుతూ పార్వతి, అయ్యో అయ్యో అదేమే, 2 ఆకులు కోస్తానని మొత్తం అరటి చెట్టుకి ఆకులు లేకుండా చేసేసావు. ఏం చేయాలి పెద్దమ్మా, ప్రతి ఆకు మీద కొద్దిగా దుమ్ముంది, దాన్ని కడగడానికి గట్టిగా రుద్ది రుద్ది కడుగుతుంటే చిరిగిపోతున్నాయి. ఏ పెద్దమ్మా, ఈ అరటి చెట్టుకి ఎరువులు వేయడం లేదా, ఇంత వీక్గా ఉన్నాయి వీటి ఆకులు అంటూ ఏదో ధర్మ సందేహం అడిగిన దానిలా అడిగింది. అప్పుడు పార్వతమ్మ ఫ్రస్ట్రేట్ అవుతూ, నీ అతి శుభ్రం మండిపోను, అరటి చెట్టుకి ఎరువులేంటే, అరటి ఆకుని నీటితో తడపాలి కానీ చేపల్ని రుద్దినట్టు రుద్దితే చిరిగిపోవా? అయ్యో అలా పై పైనే కడిగితే దుమ్ము మొత్తం పోదు పెద్దమ్మా, ఆ దుమ్ము కడుపులోకి పోతే రోగాలు వస్తాయి తెలుసా. చాలే ఆపవే, రోగం కాదే నాకు బుద్ధి లేదు, నీ సంగతి తెలుసు కూడా నిన్ను పోయి అరిటాకులు కోసుకోమన్నాను చూడు, నాకు నిజంగానే బుద్ధి లేదు అంటూ కేకలేసింది. ఈ విధంగా ఈ ఓసీడీ మాలతి వల్ల ఊళ్ళో ఎప్పుడు ఎవరొకరు ఏదోకలాగా సఫర్ అవ్వటం కామన్ అయిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఆ అతిశుభ్రం అక్క ఇంటికి చైనా నుండి ఒక చెల్లి వచ్చింది. వెనక ముందు ఎవరూ లేకపోవడంతో ఆ చెల్లి బాధ్యత ఈ అక్క మీద పడింది. పైగా ఆ బాధ్యతని తప్పించుకోవడం కుదరదు కాబట్టి ఈ ఓసీడీ అక్క ఆ చైనీస్ చెల్లిని ప్రేమగా చూసుకోసాగింది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఆ చైనీస్ చెల్లెలు సరిగ్గా తిండే తినడం లేదు. అప్పుడు మాలతి తన చెల్లెలు ఆర్తితో ఇలా అంటుంది, ఏంటి చెల్లి, వచ్చిన దగ్గర నుండి ఏమీ తినడం లేదు, ఉప్పులు కారాలు సరిపోవడం లేదా? అది కాదక్క, నాకు ఏ ఫుడ్ టేస్టీగా అనిపించడం లేదు. సరేలే, ఈ వంటలు నచ్చకపోతేనేం, అలా పొలానికి వెళ్ళి ఏ జామకాయలో మామిడికాయలో కోసి తెచ్చుకో
వాటిని మాత్రం శుభ్రంగా కడుక్కుని తినడం మాత్రం మర్చిపోకు చెల్లి అంటూ సుద్దులు చెప్పింది. అలా అక్క చెప్పిన ప్రకారం పొలానికి వెళ్లిన చైనీస్ చెల్లి 4 గంటల తర్వాత ఒంటి నిండా మట్టి బురదతో చేతుల్లో 2 బుట్టలతో ఇంటికి వచ్చింది. చెల్లెలి వాలకం చూసిన మాలతి ముఖం చిరాకుగా పెట్టింది. అప్పుడు ఆ చైనీస్ చెల్లెలు ఇలా అంటుంది, అక్క అక్క, పొలంలో వానపాములు బోలెడన్ని దొరికాయే, వీటిని నూడిల్స్ చేసుకుని తింటుంటే ఉంటుంది చూడు. ఇదే పొలంలో ఎలుక కన్నాల్లో దొరికిన ఎలుకలు కూడా తెచ్చాను, వాటి చర్మం వలిచి చక్కగా కాల్చుకు తింటే ఉంటుందక్క. సూపర్, నాకు నచ్చే ఐటమ్స్ ఇక్కడ దొరకవనుకున్నానే. నువ్వు పొలం వెళ్ళమనడం ఎంత మంచిదైందో చూసావా, ఇక నేను కడుపు నిండా తింటాను, త్వరగా వండక్క అని అన్నదో లేదో ఆ ఓసిడి అక్కకి కడుపులో దేవేసినట్లయింది. చిచ్చి, వానపాములు ఎలుకలు తింటావా, యాక్! తప్పే ముందక్క, వీటితో పాటు నాకు తొండల ఫ్రై చాలా ఇష్టం. పొలంలో చూశాను తొండలు ఎక్కువ ఉన్నాయి, రేపు అవి తీసుకొస్తాను, ఫ్రై చేసి పెట్టు, ఇవాల్టికి ఇవి వండు. చిచ్చి, ఆ దరిద్రాన్ని చూడటమే అసహ్యం అనుకుంటే ముట్టుకోవడం వండటం కూడానా? నేను వండును పో. అంతేనా అక్క, ఏదో అందరి కోసం ఈ చెల్లెలు నీ చెల్లెలు అంటావే, కానీ ఈ చెల్లెలంటే నీకు ప్రేమ ఉంటే కదా, నేను తింటే నీకేంటి చేస్తే నీకేంటి అంటూ మెలో డ్రామా మొదలు పెట్టేసరికి ఇక తప్పని పరిస్థితుల్లో ఒళ్ళు జలధరిస్తున్నా కూడా అతిథి దేవో భవ అన్నట్లు చెల్లెలికి ఏ లోటు లేకుండా చూసుకోకపోతే సవతి అక్క సరిగ్గా చూడలేదనే నింద వస్తుందని భయపడి తన చెల్లెలు కోరినట్లే ఆ వానపాములతో నూడిల్స్ చేసి ఎలుకలని కాల్చిపెట్టింది. వాటిని చూసిన ఆ చైనీస్ చెల్లెలు లొట్టలేసుకుంటూ వాటి మీద పెప్పర్ చల్లుకుని ఉల్లిపాయలు నంజుకుంటూ, అక్క యమ్మి యమ్మిగా చేసావు, ఫస్ట్ టైం చేయడమే అయినా సూపర్గా చేసావు, ఒకసారి టేస్ట్ చేయవే, నీకు నచ్చుతుందేమో అని అంది. ఆ మాటలు విన్న మాలతి ఆ ఘోరాన్ని చూడలేక చెల్లెలు చెబుతున్న దరిద్రాన్ని వినలేక పెరట్లోకి వెళ్ళి వాంతులు చేసుకుంటూనే ఉంది. అలా చైనీస్ చెల్లెలు ఇంటికొచ్చాక ఆ ఓసిడి అక్క తిక్క కుదిరింది. తొండలు, బల్లులు, చీమలు, చివరికి గొంగళి పురుగుల్ని కూడా వండి పెట్టమని చెప్పడంతో ఆ అతి శుభ్రం అక్క తిక్క కుదిరినట్లయింది. చైనీస్ చెల్లెలతో మాలతీకి వచ్చిన తిప్పలు చూసిన ఊళ్ళో జనం కూడా మాలతీకి బాగా అయ్యిందని సంబరపడసాగారు. ఆ విధంగా చైనా నుండి వచ్చి పడిన చెల్లెలి ఆకలి తీర్చడానికి మాలతి అడ్డదిట్టమైనవి వండక తప్పలేదు.